ఇప్పుడే సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష, జియో 117 గురించి ఆయన ప్రశ్న అడిగారు. దానికి సమాధానం చెప్పే ముందర ప్రధానంగా గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్లా హెరాస్ చేశారో మనందరం చూసాం అధ్యక్ష. వాస్తవంగా మాటలు చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వంలో వచ్చిందంటే దాని కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష. ఆ రోజు పెద్ద ఎత్తున రోడెక్కి ధర్నా చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. ఆ రోజు నుంచి ప్రజలు అందరు కూడా రోడెక్కడం మొదలుపెట్టారు అధ్యక్ష. సో ఉపాధ్యాయుల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో భాగస్వామి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష సుమారుగా 600,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారు అధ్యక్ష. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. సో దీనికి కూడా నేను కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము. ముందల విద్య నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. జియో 117 కి ఆల్టర్నేటివ్ తీసుకురా లక్ష్యంతో ఆల్రెడీ మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ సంఘాలతో అనేక మార్లు మీటింగ్లు కూడా కమిషనర్ గారి నాయకత్వంలో పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష గత ప్రభుత్వం లాగా ఉపాధ్యాయుల కోసం తలుపులు మేము మూసేయలేదు అధ్యక్ష. ప్రతి వారం ఫ్రైడే 11 నుంచి 2 వరకు మా తలుపులు ఉపాధ్యాయుల కోసం తెరుస్తున్నాయి. వాళ్ళ సమస్యను మేము తెలుసుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు రాకపోతే మా కమిషనర్ గారే సంఘానికి ఫోన్ చేసి మీరు ఎందుకు రాలేదు, మీకు టైం ఇచ్చాం కదా అని ఉల్టా మేమే ప్రశ్న అడిగి వాళ్ళని కూర్చోబెట్టుకుని, ఎందుకంటే మేము కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది ఉపాధ్యాయులు, సెక్రటరీలో ఉండేది మంత్రి గారు. ఫీల్డ్ రియాలిటీలు తెలుసుకోవాలంటే కంపల్సరీ ఉపాధ్యాయులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిరంతరం మేము చర్చిస్తున్నాం, గత 5 నెలలుగా చర్చలు జరుపుతున్నాం. జియో 117కి త్వరలోనే ఒక ఆల్టర్నేటివ్ తీసుకొస్తామని ఈ సభాముఖంగా ఉపాధ్యాయులకి గౌరవ సభ్యులు సురేష్ గారు కూడా నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష హెరాస్మెంట్ అనేది ఉండకూడదు. ఉపాధ్యాయుల బాధ్యత పిల్లలకి చదువు చెప్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ మొత్తం ఇతర రాష్ట్రాల ఎస్టేట్ మేనేజర్స్ అనే పేరుతో అది మానిటర్ చేస్తున్నారు అధ్యక్ష. అట్లా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ బాత్రూమ్ ఫోటోలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల బాధ్యత కాదని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష. సో చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. గతంలో కూడా ఉపాధ్యాయులపైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది. ఆ కేసులన్నీ కూడా సరైన కేసులు కావు, దొంగ కేసులు. ఎట్లయితే మీ పైన పెట్టారు, నా పైన పెట్టారు, అట్లనే ఉపాధ్యాయుల పైన దొంగ కేసులు పెట్టారు అధ్యక్ష. ఇప్పటికీ మేము డీజీ గారితో కూడా మేము చర్చించాం. ఆ కేసు కూడా త్వరలోనే మన ప్రభుత్వం తీయబోతుందని సభాముఖంగా ఉపాధ్యాయులందరూ నేను